ఇటీవలా మహబూబాబాద్ జిల్లా కొరవి మండల జర్నలిస్టులకు ఎమ్మెల్యే రెడ్డి నాయక్ మంజూరు చేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో పారదర్శకత లేదని వర్కింగ్ జర్నలిస్టులకు అందరికీ ఒకే చోట డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని కోరుతూ జర్నలిస్టులు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఐక్య వేదిక రిలే నిరాహార దీక్ష నేడు ప్రారంభించగా మహబూబాబాద్ జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయధీర్, రాష్ట్ర ఈసీ మెంబర్ లావుద్యం రామ్ నాయక్, కార్యవర్గ సభ్యులు గుండోజు దేవేందర్, లేతాకుల గోపి, పోతుగంటి సతీష్, మహేందర్ తదితరులు వారికి మద్దతు ప్రకటించి యూనియన్ తరపున పూలమాలలు వేసి సంఘీభావంగా నిరాహార దీక్షలో కూర్చుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిర్రగోని ఉదయధీర్ మాట్లాడుతూ కురవి మండలంలో వర్కింగ్ జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాన్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నట్లు, మరొక మారు డోర్నకల్ ఎమ్మెల్యే పూర్తిగా విచారణ చేసి నిబద్ధతతో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులను గుర్తించి అందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు నిర్మించుకునేందుకు తమ సహాయ సహకారాలు అందించాలన్నారు. కొరవి మండల జర్నలిస్టుల ఐక్యత వందిరాలి. కొరవి మండల జర్నలిస్టుల ఐక్యత వందిరాలి. ఇవ్వాలి 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 ఇవ్వాలి. ప్రతి వర్కింగ్ జర్నలిస్టుకు డోర్నకల్ నియోజకవర్గంలోని కొరవి మండల కేంద్రంలో నేడు ఐక్య జర్నలిస్ట్ సంఘం నేతలందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అలాగే డబుల్ బెడ్రూమ్లు మంజూరు చేయాలి అని చెప్పేసి తీసుకున్నటువంటి నిరవధిక రిలే నిరాహార దీక్షకు నేడు మహబూబాబాద్ జిల్లా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులందరి తరపున కూడా మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ప్రతి జర్నలిస్ట్ కూడా వర్కింగ్ జర్నలిస్టుగానే గుర్తించి ప్రతి పనిచేస్తున్న జర్నలిస్టు కూడా న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి కనీస హక్కులను సౌకర్యాలను తెలంగాణ ప్రభుత్వము అలాగే ఇది గిరిజన మంత్రి గారి ఇలాక 5 సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి రెడ్డి నాయక్ గారి కాన్స్టిట్యున్సీ, ఇక్కడ ప్రతి జర్నలిస్టు కూడా ఆయన గుర్తించే విధంగానే ఉన్నాడు. ఇక్కడ కానీ కొంతమందికి ఇవ్వడం అనేది, కొంతమందికి ఇళ్ల స్థలాలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ మంజూరు చేయాలనేది ఆయనకు ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి, ఎందుకు అనంటే ప్రతి వర్కింగ్ జర్నలిస్ట్ ఉదయం నుంచి సాయంత్రం వ్యవస్థలోనే బతుకుంటూ వేరే వ్యాపకాలు లేకుండా వేరే వ్యాపారాలు పెట్టుకోకుండా వేరే వ్యవస్థలు లేకుండా జర్నలిజంనే తన ప్రధాన ధ్యేయంగా పెట్టుకున్న ప్రతి జర్నలిస్ట్ సోదరికి కూడా ఖచ్చితంగా మీరు ఇచ్చేటటువంటి ఇళ్ల జాగాలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ ప్రతి వర్కింగ్ జర్నలిస్టు కూడా మహబూబాబాద్ జిల్లా కొరవి మండలంలో ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ ద్వారా మేము మా జర్నలిస్టుల అందరి తరఫు అభ్యర్థిస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మహబూబాబాద్ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సంఘాలన్నిటి కూడా ప్రతి జర్నలిస్టుకు కలివిప్పు కలిగే విధంగా మీరు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పదని చెప్పేసి మేము మా తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా మీకు ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టినందుకు గాను మీకు ధన్యవాదాలు. ఎందుకంటే కొంతమంది జర్నలిస్టుల్లో ఇంకా అనైక్యత ఉన్నది, కొంతమంది జర్నలిస్టులు కొన్ని కొన్ని ప్రలోభాలకు గురయ్యే విధంగా కూడా ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఇలా కాకుండా ప్రతి జర్నలిస్టు సభ్యుడు కూడా ఐక్యంగా పోరాడితే సాధించలేనంటూ ఏదీ లేదు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టు సంఘాలన్నీ కూడా కలిసి వచ్చి ఈ యొక్క మన కురవి మండల ఐక్య జర్నలిస్టు సంఘాలకు మద్దతు తెలపాల్సిందిగా, అలాగే ప్రతి పార్టీ ప్రతి రాజకీయ కుల అన్ని సంఘాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి మద్దతు తెలుపుతా ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. జర్నలిస్టులు అనేవాళ్ళు ఏ రోజున కూడా అభ్యర్థించే పరిస్థితి రాలేదు, కానీ ఇప్పుడు అభ్యర్థించాల్సిన పరిస్థితి వచ్చిందనంటే అది వాళ్ళ ప్రజాప్రతినిధుల విషయానికే వదిలేస్తున్నాము. కానీ ఇక్కడ ఒక్కటే, ఇక్కడ కొరవి మండలంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకే కాక మహబూబాబాద్ జిల్లా మొత్తంలో ప్రతి మండలంలో పనిచేస్తున్న విలేకరులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు ఒక ప్రత్యేక ప్రణాళికగా తీసుకొని ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ తరఫున కోరుతా ఉన్నాం.